హలో మాస్టర్, ఏమండీ మేడం గారు, ఒక్కసారి చూసేయండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయినాక బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాయ, మరాఠీ మొక్క, షాజీరా, అనాస్ పువ్వు, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. అవి ఫ్రై అయినాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై అవనివ్వాలి. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఒకసారి కలిపేసుకుందాం. అలా ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను. చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. అసలు కష్టపడాల్సిన ఇది కూడా ఏముండదు, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. చూడండి, కలిపేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో నేను ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన దాంట్లో క్యారెట్, పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను. మీకు ఏది ఉంటే అది వేసుకోండి. అది కూడా ఫ్రై అయిపోయినాక ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 4 మీడియం సైజు టొమాటోలు తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని ప్యూరీ లాగా పేస్ట్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా నేను ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అవనిచ్చాను కదా. ఆ ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటున్నానండి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ టొమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ పైకి తేలేంతలాగా ఫ్రై అవ్వాలి. చూడండి, అలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర ఇప్పుడే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ రైస్కి పట్టిద్దండి మంచిగా. కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేసాను 1/2 టేబుల్ స్పూన్ వరకు. అది కూడా బాగా కలిపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగు మాడుతూ ఉంటుందండి, మా అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో కలుపుకుంటూ ఉండండి. అలా ఫ్రై అయిపోయిన దాంట్లో నేనైతే ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను. రెండిటికి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు 1 గ్లాస్ వేసుకున్నాను, రిమైనింగ్ 2 గ్లాసెస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకుంటున్నానండి నేను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టుకుంటే తొందరగా ఎసరు మరుగుతుంది. చూడండి, మూత పెట్టేసుకుంటున్నాను. ఒక్కసారి మూత తీసి చూసేద్దాం. చూసారు కదా, ఎసర బాగా మరుగుతుంది. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నేను వేసేసుకుంటున్నానండి. చూడండి, అలా బియ్యం వేయకముందే మీరు టేస్ట్ చూసుకోండి, ఏమైనా తగ్గినట్టయితే ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు. చూసారు కదా, బియ్యం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూసుకొని 10 నిమిషాలకి మళ్ళీ ఇంకొకసారి కలపండి. ఎసరు ఉన్నా కూడా మనం ఆల్రెడీ మసాలా వేసాం కాబట్టి అది కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది. కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేలో పెట్టుకోండి. మీడియం ఫ్లేలో పెట్టుకుంటే చక్కగా స్లోగా కుక్ అవుతుందండి రైస్ కదా. ఓ హైలో కుక్ అయితే మాత్రం కొంచెం గింజలుగా ఉంటుంది. నేనైతే మనం ఇంట్లో తినే రైసే వాడాను. మీకైతే బాస్మతి నచ్చితే అది కూడా వాడుకోవచ్చు. చూడండి, పొగలు వచ్చేస్తుంది కదా.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఒక్కసారి కలిపేస్తున్నాం చూసారా, మాక్సిమం 70% అయిపోయింది, ఇంకా 30% అవ్వాల్సింది ఉందండి. సో ఒక్కసారి ఇప్పుడు కలుపుకుంటే ఇంకా మనం మూత పెట్టేసుకోవచ్చు. నేను చక్కగా సాఫ్ట్గా చేసేసి మూత పెట్టేశాను, చక్కగా కుక్ అయిపోతుందండి. సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాను. చూడండి 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదా బాగా కుక్ అయింది, సూపర్ గా వచ్చేసింది అన్నమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ కట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. ప్లీజ్ ఫాలో.